हाय हेलो अंडी वेलकम टू नवीना स्टडी हब मुंदुगा ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेयर चेयंडि अंड प्लीज सब्सक्राइब मै चैनल अंडी सब्सक्राइब चेसिन तर्वात आ पक्कन उन्न बेल ऐकान नि एक्टिवेट चेस्ते नेनु चेसे ओक प्रति ओक वीडियो मीकु ओक नोटिफिकेशन रूपंलो अयिते वस्तुंदि ओकेनंडि ఈ రోజు క్లాస్ ఏంటండి మగధ సామ్రాజ్యం రాశాను కాబట్టి మీకు ఆల్రెడీ అర్థమైపోయింటుంది ఏంది ఇదని ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీలో మనకి ఎంతవరకు అయిపోయింది జైన మతం వరకు అయితే కంప్లీటెడ్ జైన మతం తర్వాత మనకు ఆవిర్భవించిన ఏంటండి కొన్ని సామ్రాజ్య అంటే కొన్ని డైనస్టీ కొన్ని వంశాలు అనేటివి మనకు వెలుగులోకి అయితే వచ్చినాయి కదా మగధ సామ్రాజ్యం అయినప్పటికీ మగధ సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం ఇలా ఎన్నో సామ్రాజ్యాలు అనేటివి మనకు వంశాలు అనేది కనిపిస్తాయండి అందులో భాగంగా మనకి ఏంటంటే ఈరోజు మనకు మగధ సామ్రాజ్యం ఎలా వచ్చింది అనేది చెప్పుకునే పోయే ముందు ఒక చిన్న స్టోరీ అండి ఏం లేదు మీకేం చెప్పినాం మలివేద కాలంలో అంటే క్రీస్తు పూర్వము 6వ శతాబ్దం నాటికి మలివేద కాలంలో మనకేం చెప్పినాము కొన్ని యుద్ధాలు అయితే జరిగినాయండి ఆ యుద్ధాల తర్వాత మనకి కొన్ని చిన్న చిన్న రాజ్యాలు అనేది విడిపోయి 16 మహాజనపదాలుగా ఆవిర్భవించినట్టే మహాజనపదాలు అనేది చెప్పుకున్నాం కదా 16 మహారాజ్యాలు అనేది విడిపోయినాయి అవే మహాజనపదాలని వాటిలో ముఖ్యమైనటి ఏంటి ఏంటి అని మనకు ఆల్రెడీ అయితే మీకు చెప్పేసిన 16 ఏంటి అనేది ఆ 16లో భాగమే మనకు ఈ మగధ సామ్రాజ్యం ఇవన్నీ వస్తాయండి ఓకే ఈ మగధ సామ్రాజ్యము మనకు ఎక్కడ ఉంటుంది మీకు తెలిసే కదండి అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మనకు అప్పుడు ఈ ఇక్కడ ఉత్తరాన ఇక్కడ ఉంటుంది అంటే బీహార్ దగ్గర ఉన్నటువంటి మగధ ఇది బీహార్ దగ్గర ఉంటుంది కదండి బీహార్ దగ్గర ఉన్నటువంటి మగధ ఇక్కడ ఉంటుంది మనకు మగధ సామ్రాజ్యం మరి ఇదేంటంటే ఈ 6వ శతాబ్దంలో ఏమైందంటే మనకి ఉత్తర భారతదేశంలో 16 మహాజనపదాలు ఏర్పడ్డాయి అనుకున్నాం అందులో ముఖ్యమైనది ఏంటి అంటే మనకు మొత్తం నేనైతే మీకు 4 చెప్పినానమాట ముఖ్యమైనది మెయిన్ ఇంపార్టెంట్ 4 అండి ఆ 4 ఏంటేంటి అని కూడా మీకు చెప్పిన సరే గుర్తుకు లేదు అనుకున్న వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నా ఒకటి వచ్చేసి మగధ అనమాట రెండోది వచ్చేసి మనకు అవంతి ఇవన్నీ పేర్లు కాదండి మనకు వచ్చేసి ఇవన్నీ మీకు ఇవి అంటే పేర్లే బట్ ఏంటంటే మనుషుల పేర్లు అమ్మాయిల పేర్లు కాదు ఇవి యొక్క మనకు సామ్రాజ్యాల పేర్లు అన్నమాట ఓకేనండి 4 వచ్చేసి లిచ్చవులు ఓకేనండి వీటి యొక్క మనకేంటి వీటికి రాజధానులు కూడా చెప్పినాను అని అనుకుంటున్నా చెప్పానండి కాలంటే చూడండి కాలంటే మీరు దీనికి మనకేమని చెప్పుకున్నాం మగధానికి ఏంటి రాజధాని రాజగృహం అని చెప్పుకున్నాము అవంతికి ఉజ్జయిని చెప్పుకున్నాం కదండి ఇలా కొన్నిటికి మనకు ఉజ్జయిని గాంధారకు తక్షశిల ఇటన్నీ చెప్పుకున్నాం కదా మరి కోశలకి శ్రావస్తి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట మనకి ఈ మగధ సామ్రాజ్యానికి మనకు ముందు ఏమేమి చెప్పుకోవాలంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకు మగధ సామ్రాజ్యం ఎందుకు వచ్చిందో నేను చెప్పాలంటే ఇవి ముఖ్యమైనటని చెప్పి ఇది ఎలా స్టార్ట్ అయిందో నేను స్టార్ట్ చేస్తాను అసలు మగధనే ఎందుకు ఫస్ట్ మనం అంత హైలైట్ చేస్తున్నాం ఇవన్నీ హైలైట్ చేయొచ్చు కదా అనేది తెలియాలంటే ముందు ఇవి చూడాలండి మనం అంటే మీకు మర్చిపోయింటారనే ఉద్దేశంతో నేను మళ్ళీ చెప్తున్నా లిచ్చవుల రాజధాని ఏంది వైశాలి ఇలా మనకు రాజగృహం తర్వాత దీనికి ఏమని పేరు అయిందంటే పాటలిపుత్రంగా మారిపోయింది రాజగృహమే అదే పాట్నా దగ్గర ఉన్నటువంటి పాటలిపుత్రమేనండి మీరు అనుకునిందే మరి ఈ మగధ సామ్రాజ్యమే మనకు ఎందుకు వెలుగులోకి వచ్చింది అంటే ఏం లేదండి మగధ దగ్గర ఏమైందంటే ఇది ఉత్తర భారతదేశంలో ఉంది కదా ఇది దీనికి గంగా మైదానం అనేది అంటే అక్కడ బాగా వాటర్ అనేది బాగా ఫెసిలిటీ ఉందన్నమాట దీనికి దగ్గరలో ఉందన్నమాట ఈ గంగా మైదాన ఆధిపత్యం కోసమని కొన్ని మహాజనపదాలు అనేటి గొడవకు అయితే దిగినాయి ఏంటంటే అందులో మెయిన్ ఇంపార్టెంట్ మగధ ఈ రెండు చూడండి ఈ మగధ కోశలు అనేటి యుద్ధానికి జరిగితే కానీ మగధనే ముందు ఎందుకు వచ్చిందంటే మనకు దీని యొక్క మెయిన్ కారణం ఏంటంటే మగధనే ఫస్ట్ వెలుగులోకి రావడానికి కారణం చూడండి ఇక్కడ ఏంటంటే చాలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇనుము రాగి అనేటి బాగా లభ్యమైనవంట ఇంకా ఈ రాజగృహం చుట్టూ పర్వత వలయాలు అనేది ఉండడం కానీ ఇంకా ఈ గంగా మైదానం అనేది చాలా సారవంతమైనదని అంటే ఈ వెలుగులోకి రావడానికి గల కారణం ఏందని నేను చెప్తాను అంటే కోశలనే రావచ్చు కదా ఇది రావచ్చు కదా అనుకుంటే అసలు ఇది ఎందుకు వచ్చిందంటే రాజగృహం చుట్టూ పర్వతాలు ఉండడం వల్ల ఏం చేసిందంటే ఇది శత్రువులను పసికట్టడానికి చాలా సులభంగా ఉండేదన్నమాట అందుకే ఎవరైనా అంతే కదండి ఇప్పుడు మనం కూడా అందరు చదివినప్పటికీ కూడా బాగా హైలైట్గా అన్నీ తెలుసుకొని ఏదైతే ఇంపార్టెంట్ అయితే అది మాత్రమే చదివిన వాళ్ళు ఏమవుతారు వాళ్ళకు మాత్రమే జాబ్ వస్తుంది కదా మరి అన్నీ చదివి మనం రాలేదే అనుకుంటే
అది మనకేం చేయలేం కదండి. సో దాని అలాగనే వీళ్ళన్నిటికీ అన్ని తెలిసినప్పటికి కూడా ఈ మగధ సామ్రాజ్యం ఏం చేసిందంటే ఈ శత్రువులను పసిగట్టడానికి ఎన్నో ఉపాయాలు అనేది దీనికి బాగా తెలుసు అనమాట. సో ఇది అనేది మనకు వేరువేరు ఇంపార్టెంట్గా మారిందనమాట. మగధ సామ్రాజ్యం అనేది వెలుగులోకి రావడానికి గల కారణం అదే అండి. మరి ఈ మగధను పాలించినటువంటి మరి ఈ మగధ అనుకుంటున్నాం కదా, ఈ మగధ తెలుసా మీకు, ఈ మగధ రావడానికి కంటే ముందు ఇందులో మొత్తం ఎంతమంది ఉంటారో చెప్పుకోవాలి కదండి మనం. ఈ వంశాలు అంటే ఈ మగధ సామ్రాజ్యాన్ని కొన్ని వంశాలు అనేది పాలించినాయి. అంతకంటే ముందు ఈ వంశానికి రావడానికంటే ముందు ఈ మగధను ఇంతకుముందు ఒక అతను పాలించేవాడు అనమాట. ఎవడంటే అతను గొప్పవాడైనటువంటి, చూడండి మగధ ఎందుకు వచ్చిందో మీకు చెప్పినాను. ఎందుకు వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి పర్వత వలయాల వల్ల శత్రువులను పసిగట్టడానికి చాలా వీలుండేది కాబట్టి, శత్రువులను అరికట్టడానికి ఈజీగా ఉండేది కాబట్టి మగధ అనేది వెలుగులో రావడానికి గల కారణం. ఓకేనండి. ఇందులో గొప్పవాడు ఎవరంటే జరాసంధుడు అండి. జరాసంధుడు అనేవాడు గొప్పవాడు అనమాట. ఎవడు, మగధలో ఉన్నటువంటి రాజు అనమాట. గొప్పవాడు ఎవడంటే జరాసంధుడు. ఎవరు ఈ జరాసంధుడు అంటే, ఇక్కడ రాజధాని మీకు తెలుసు కదండి, ఇదే గిరి వ్రజం అని కూడా అంటారు అండి. ఇక్కడ రాజధాని వచ్చేసి మనకు అప్పుడు ఏమని పిలిచేవారంటే, అప్పుడు మగధ ఉన్నప్పుడు గిరి వజ్రం అని పిలిచేవారండి. ఓకేనా. తర్వాత అది రాజగృహంగా మారింది జరాసంధుడు. ఈ జరాసంధుడు ఏ వంశస్థుడు అంటే మనకి చూడండి, బృహద్రథ అనే వంశస్థుడు అనమాట. ఈ వంశస్థులు ఉన్నటువంటి చివరివాడు ఎవరు అంటే చూడండి, చివరివాడు ఎవరంటే రిపుంజయుడు అండి. రిపుంజయుడు అనమాట. ఇత అంటే మీకు వీళ్ళ గురించి ఏం పెద్ద అవసరంలా, ఎందుకు వచ్చిందని చెప్పుకొని పోయే ముందు మనం చెప్తున్నాం అనమాట. అసలు మగధ ఎలా వచ్చిందంటే, ఇతను అనేవాడు పాలించేవాడు అనమాట. అంటే గొప్పవాడు అంటే ఏ విధంగా ఉండాలనేది బాగా పరిపాలన చేసేవాడు. తర్వాత ఈ బృహద్రథ వంశం కదా, ఇతని తర్వాత ఈ బృహద్రథ వంశంలో ఫస్ట్ ఎవరు వచ్చారంటే మనకు బృహద్రథుడు వచ్చేవాడండి. బృహద్రథుడు వచ్చినాడనమాట. బృహద్రథుడు వస్తే ఇతని గొప్పవాడు కాదు. తర్వాత వచ్చినవాడే జరాసంధుడు. ఈ తర్వాత వచ్చినవాడే జరాసంధుడు. నెక్స్ట్ వచ్చినవాడు ఎవరంటే రిపుంజయుడు అనమాట. ఓకేనండి. ఈ జరాసంధుడు ఏంటంటే, ఇతనికి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇతని కాలంలో ఇంకా నలుగురు పుట్టినారనమాట. ఎవరంటే ఒకే నిమిషంలో పుట్టారు. ఎవరంటే మనకు తెలిసినటువంటి భీముడు, చూడండి ఇతని కాలంలో భీముడు, ఇంకా దుర్యోధనుడు, కీచకుడు, బకాసురుడు అనే వాళ్ళు ఇతడు జన్మించినప్పుడే జన్మించినారనమాట. జరాసంధుడు గొప్పవాడు గుర్తుపెట్టుకోండి మీరు. మరి ఇతను ఇంత గొప్పవాడు అయినప్పటికి కూడా ఇతను వీళ్ళల్లో మనకు అంటే అందరు అంటే ఇప్పుడు పేరెంట్స్కి నలుగురు పుడితే నలుగురుకి తెలివితేటలు ఉంటాయా, ఉండవు కదా. సేమ్ అలాగనే ఇక్కడ జరాసంధుడు తర్వాత రిపుంజయుడు వచ్చినప్పటికి కూడా ఇతను బలహీనుడు కావడం వల్ల ఏమైందంటే, ఇతన్ని ఓడించి నెక్స్ట్ మనకు చూడండి మగధపై హర్యాంక వంశం అనేది వచ్చిందనమాట. అంటే ఇతను ఓడించి హర్యాంక వంశం అనేది మనకు వెలుగులోకి రావడం జరిగిందండి. ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వము 544లో ఈ రిపుంజయుని ఓడించి మనకు హర్యాంక వంశం అనేది ప్రారంభమని జరిగింది. మరి ఈ మగధలో మనకు పాలించినటువంటి రాజవంశాలు, గొప్ప రాజవంశాలు ఏంటంటే, ఈ మగధను పాలించినటువంటి ఈ మగధను అంటే మగధ సామ్రాజ్యాన్ని కొన్ని వంశాలు అనేది పరిపాలన అనేది చేసినాయనమాట. ఏంటి అంటే హర్యాంక వంశము, శిశునాగ వంశము, గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ, నందవంశం. ఓకేనండి. ఈ వంశాలు అనమాట. ఇతన్ని రిపుంజయుని ఓడించి ఎవరు వచ్చారంటే హర్యాంక వంశం అనేది వచ్చింది. హర్యాంక వంశంలో ఎవరు గొప్పవాడంటే బింబిసారుడు వచ్చినాడనమాట. ఓకే. ఏమండి, బిందుసారుడు వేడు, బింబిసారుడు వేడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. బింబిసారుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. బిందుసారుడు అంటే మళ్ళీ మనకు మౌర్య చంద్రగుప్తుడు ఉన్నాడు కదా, చంద్రగుప్త మౌర్యని కొడుకు అవుతాడు అతను కాదు, ఇతను బింబిసారుడు. తర్వాత వచ్చేది మనకు మౌర్య సామ్రాజ్యం. ఇప్పుడు చూడండి ఈ బింబిసారుడు వచ్చినాడు, ఎప్పుడు వచ్చినాడు అనేది మనం చూస్తామా. ఇంకా క్రీస్తు పూర్వం ఎప్పుడు వచ్చిందంటే, ఇది హర్యాంక వంశము క్రీస్తు పూర్వము 544 నుంచి 413 మధ్య కాలాన్ని ఏమని పిలుస్తామంటే హర్యాంక వంశం అంటారు. హర్యాంక వంశంలో ఇతను చారిత్రకమైనటువంటి గొప్ప రాజు అనమాట బింబిసారుడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మీరు ఇవన్నీ. ఓకేనా. ఈ బింబిసారుడు అనేవాడు గౌతమ బుద్ధునికి సమకాలికుడు అండి. గౌతమ బుద్ధునికి సమకాలికుడు ఇతను. చూడండి ఇతను పొరుగు రాజ్యాలపై, ఇతను అతని పక్కన ఉన్నటువంటి రాజ్యాలపై ఏం చేశాడంటే యుద్ధాలు చేసేవాడు. ఆ ఏ పొరుగు రాజ్యాలంటే, ఇతను పక్కన ఉన్నటువంటి కోశల, లిచ్చవులు,
నెక్స్ట్ వచ్చేసి అవంతి అటాటి వాటిపైన ఏం చేసినాడంటే యుద్ధాలు చేసి జయించేవాడనమాట. ఇలా చేసి చేయడం వల్ల ఏమైందంటే ఇతను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరనే వివాహ సంబంధాల ద్వారా ఇంకా తన రాజ్యాన్ని విస్తరింప చేసుకున్నాడంటే బాగా స్ప్రెడ్ చేసేసినాడు అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే వీళ్ళకు సంబంధించినటువంటి పిల్లలు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి అమ్మాయిలను పెళ్లి చేసుకొని వివాహ సంబంధాల ద్వారా విస్తరింప అయితే చేసినాడు ఏంది రాజ్యాన్ని. ఏంటంటే కోశల రాకుమార్తె అయినటువంటి కోశల మహాదేవిని చూడండి, కోశల మహాదేవిని పెళ్లి చేసుకున్నాడు. నెక్స్ట్ చేసి ఏం చేసినాడంటే ఇక్కడ కాశీని కోశల మహాదేవిని పెళ్లి చేసుకొని కాశీని కట్నంగా పొందినాడు. ఓకేనండి. ఈమె ఎవరంటే ఈ కోశల అనే ఆమె ప్రసేనజిత్తు యొక్క కూతురు అనమాట కోశల మహాదేవి. ఓకేనా. నెక్స్ట్ లిచ్చవుల రాకుమార్తె అయినటువంటి చెల్లెనను కూడా చేసుకున్నాడు. ఈ చెల్లెన ఎవరంటే చేతకుడిని, చేతకుడు ఉన్నారు కదా ఆ చేతకుడి కూతురు అనమాట. చేతకుడి చెల్లెలు ఎవరు? త్రిశాలి. త్రిశాలి ఎవరు? మనకు వర్తమాన మహావీరుని యొక్క తల్లి కదా, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి కదా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఓకేనండి. ఈ విధంగా ఇవి ఇంకా చాలామందిని అంటే మాద్రాలో ఉన్నటువంటి మాద్రా రాజ్యము, వేసవి ఇవన్నీ ఎన్నో రాజ్యాలపైన దండెత్తి ఇతను ఏం చేశాడు, వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని అయితే పరిపాలన అయితే చేశాడండి. ఇంకా మనకు చూడండి అవంతి పాలకుడైనటువంటి చండ ప్రద్యోధనుడు, గుర్తుపెట్టుకోవాలి ఇతన్ని మీరు, చండ ప్రద్యోధనుడు. ఓకేనండి. ఈ చండ ప్రద్యోధనుడు అవునండి, ఈ బింబిసారుని యొక్క రాజధాని మీకు చెప్పానా, చెప్పలేదు కదా. బింబిసారుని యొక్క రాజధాని వచ్చేసి రాజగృహం అండి, గుర్తుపెట్టుకోవాలి మీరు. రాజగృహం అంటే ఈ గిరివ్రజం అన్నాం కదా ఇక్కడ, ఎక్కడ పేరు మనం ఇక్కడ చెప్పినాం కదా. ఈ గిరివ్రజాన్ని ఈయన ఏమి చేశాడంటే రాజగృహంగా పేరు మార్చాడు. ఓకేనా. ఈ బింబిసారుడు ఇంకా చెప్పాలంటే ఇతనికి ఇతని కాలంలో తెలుసా అండి, ఇతను చరిత్రలోనే ఒక సృష్టి ఎంత సృష్టించినాడంటే భారతదేశ చరిత్రలోనే గజదళం కానీ, గజదళ సైన్యాన్ని, సిద్ధ సైన్యాన్ని ఇతను అంటే గజదళాన్ని, సిద్ధ సైన్యాన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. దాని ద్వారా యుద్ధాలు అనేటివి ఏ విధంగా చేయాలి అంటే ఎవరితో ఎలా పోరాడాలనేది బాగా కనుక్కునేటువంటి వ్యక్తి ఎవరంటే ఫస్ట్ ప్రవేశపెట్టింది గజదళాన్ని, ఇట్లా సిద్ధ సైన్యాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే బింబిసారుడు. ఓకే, అది అయిపోయింది, ఇక్కడికి వచ్చేస్తామండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా నేను మళ్ళీ ఈ అవంతి పాలకుడు అనేటువంటి చండ ప్రద్యోధనుడు ఉన్నాడు కదా, ఇతనిపై ఎవరిపై బింబిసారుడిపై దండయాత్ర చేస్తే ఎవరు గెలిచినారు? ఎవరు గెలవలేదన్నమాట. ఎవరు గెలవలేనప్పటికీ చివరికి ప్రద్యోధనుడికి అంటే ఎవరు గెలవలేదు అంటే ఇతనికి ఏమైందంటే ఒకరోజు గెలవలేకపోతే అతను వెళ్ళిపోయినాడనమాట బింబిసారుడు. ఎవరు గెలవలేదు అప్పుడు ఏం జరిగిందంటే ఇతనికి పచ్చ కామెర్లు అనేది వచ్చినాయండి. పచ్చ కామెర్లు వస్తే ఏమైంది అప్పట్లో మనకు ఏమయ్యేదంటే పచ్చ కామెర్లు వస్తే చనిపోయారు అనమాట. ఇతను కూడా చనిపోతాడేమో అనుకొని ఎంతో బాధపడుతూ ఉంటే బింబిసారుడు ఏం చేసినాడంటే బింబిసారుని దగ్గర ఉన్నటువంటి ఒక వైద్యుడు, చాలా మంచి వైద్యుడు అనమాట, ఇతను చేయి పడతానే ఎవరికైనా బాగా అయ్యేటువంటి వ్యక్తి అనమాట. ఇతన్ని ఎవరికడికి పంపించినారు, చండ ప్రద్యోధనుడి దగ్గరికి పంపిస్తే ఇతడు ఇతన్ని బాగా చేసి మంచి ఆరోగ్యవంతునిగా తయారు చేసాడనమాట. తయారు చేస్తే ఏమవుతుంది, ఇంకా ఇతను మంచోడైపోయి బింబిసారునికి ఏనాడే కానీ నేను యుద్ధం చేయనని చెప్పి ఆ యొక్క రాజధానిని కూడా ఇతనికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అంటే మనము ఒకరికి మంచి చేస్తే వాళ్ళు కూడా మనకు మంచి చేస్తారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఇది ఆ విధంగా మనకు రాజ్యాలు అనేది ఆక్రమించుకోవడం జరిగింది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చినటువంటి ఈ బింబిసారుడు చూడండి, ఈ బింబిసారునికి కుమారులు ఉంటారు కదా, ఈ కుమారుల వద్ద ఏమైందంటే అనేక అంతర్గత కలహాలు అనేటువంటి ఏర్పడి క్రీస్తు పూర్వం 493లో, నెక్స్ట్ మనకు 493 క్రీస్తు పూర్వం ఏమైందంటే అజాత శత్రువు వచ్చినాడండి. నెక్స్ట్ బింబిసారుని తర్వాత మనకు వచ్చిన అతనే అజాత శత్రువు. ఓకేనా. ఈ అజాత శత్రువు ఈ బింబిసారుని చంపేసినాడు. ఎందుకంటే నెక్స్ట్ ఎవరిని వాళ్ళ నెక్స్ట్ కొడుకుని పెడతాడేమనే ఉద్దేశంతో ఈ అజాత శత్రువునే చంపేయడం అయితే, అజాత శత్రువు ఎవరిని చంపినాడు, బింబిసారుని. ఏమంటే బింబిసారుడు మీకు ఒక విషయం తెలుసా, ఇతను మన బింబిసారుడు తర్వాత నెక్స్ట్ ఎక్కడికి పోతాడండి, అక్కడ ఉన్నటువంటి ఎవరు మన బౌద్ధ మతంలో చేరి నెక్స్ట్ బౌద్ధ మతాన్ని అయితే ఆచరించడం అయితే జరుగుతుంది బింబిసారుడు. అది గుర్తుపెట్టుకోండి, బింబిసారుడు ఎవరి యొక్క సమకాలికుడు అంటే బౌద్ధ మతానికి సమకాలికుడు. ఓకేనండి.
నెక్స్ట్ చూడండి, అజాత శత్రువు వస్తాడు కదా, హర్యాంక వంశంలో అతి గొప్పవాడు ఎవరు అని చెప్పాలంటే మనము ఇతను గొప్పవాడు అన్నమాట. ఎవరు? అజాత శత్రువు. ఓకేనండి. తండ్రినే ఫస్ట్ ఫస్ట్ ఎవరు లేదు, అసలుకి ఎక్కడే జరిగినటువంటి సంఘటన అన్నమాట. తండ్రినే చంపి రాజ్యంలోకి రావడము అతి గొప్ప వ్యక్తి అనమాట. అంటే వ్యక్తి అనుకోవాలంటే అనుకోవాల్సిందే మనం. గొప్పవాడ తండ్రిని చంపడం వల్ల గొప్పవాడని అంటే కాదండి, తర్వాత మంచివాడవుతాడు. తండ్రిని చంపి అంటే నెక్స్ట్ కొడుకుని వేరే అతన్ని పెడతాడేమనే ఉద్దేశంతో ఇతను తండ్రిని చంపి రాజకీయం అంటే అతని యొక్క పరిపాలనకి రాజుగా అయితే రావడం జరిగింది. హర్యాంక వంశంలో గొప్పవాడు ఎవరంటే ఎవరు చెప్పాలి? అజాత శత్రువు. మరి ఇతను ఏం చేశాడంటే మగధ రాజ్య విస్తరణ అనేది బాగా చేశాడు. కాశీని కూడా, కాశీ దగ్గర ఉన్నటువంటి ఏమైనా ఉన్నటువంటి దాన్ని కూడా ఆక్రమించుకొని అంటే బాగు చేయడం అంటే అతను, ఇతనికి అన్ని తెలుసు అన్నమాట అజాత శత్రువు. ఈ అజాత శత్రువు చూడండి, ఇతను లిచ్చవులపై దాడి చేసి, లిచ్చవులు ఉన్నారు కదా, లిచ్చవులపై దాడి చేసి వైశాలిని ఆక్రమిస్తాడండి. వైశాలిని ఆక్రమిస్తాడు. ఇతను ఎవరు కొడుకు తెలుసు కదండి, ఇంతమంది పెళ్లి చేసుకుంటే వీళ్ళలో ఎవరు కొడుకు అని మీరు అనుకుంటున్నారు? ఈ బింబిసారుని ప్లస్ మనకు కోశల మహాదేవి ఉంది కదా, ఈ కోశల యొక్క కొడుకే అజాత శత్రువు. ఓకేనండి. అది నెక్స్ట్ లిచ్చవులు అనేటువంటి వైశాలిని ఆక్రమించుకుంటాడు. ఓకేనండి. ఆక్రమించుకొని పాటలిపుత్రాన్ని చూడండి, అజాత శత్రువు. మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పాటలిపుత్ర అనే నగరాన్ని నిర్మించింది ఎవరు అంటే అజాత శత్రువు. ఓకేనండి. అజాత శత్రువు పాటలిపుత్రాన్ని నిర్మించినాడు. తర్వాత ఇతను కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఇతను కొన్ని ఆయుధాలు అనేది తయారు చేయడం జరుగుతుందండి. అంటే వీళ్ళ నాన్నకు అనుకునేదే కాకుండా కొన్ని మంచి మంచి ఆయుధాలు అయితే తయారు చేశాడనమాట. యుద్ధం చేయాలంటే ఆయుధాలు కొత్త కొత్త మనం ఇన్నోవేషన్స్ అయితే కనుక్కోవాల్సిందే కదా. అలా ఏం కనుక్కున్నాడంటే మహాశిల కంటక రథక మహా అనేటి కనుక్కున్నాడండి. మహాశిల చూడండి, మహాశిల కంటక రథ ముసలం అనే వాటిని కనుక్కున్నాడు అనమాట. రథ ముసలం అంటే పేర్లు కష్టంగా ఉన్నప్పటికీ కూడా నేను ఈజీగా చెప్తాను మీకు. మహాశిల కంటక శిల అంటే ఏంది మనకు రాలే కదా, బరువైనటువంటి రాళ్ళు తీసుకొని వచ్చి బరువైన రాళ్ళతో అంటే విసిరేటటువంటి రాళ్ళతో, మనకు సినిమాలో చూస్తాం కదండి బరువైన రాళ్ళతో విసిరేటువంటి యుద్ధం అనమాట ఇది. నెక్స్ట్ ఇది ఏంటంటే రథ చక్రాలకు ఏం చేస్తారంటే ఇనుప దూలాలు కట్టి ఏ విధంగా యుద్ధాలు చేసేది ఆ విధంగా నేర్పించాడనమాట. ఈ విధంగా ఆయుధాలు అనేది తయారు చేసి పాటలిపుత్ర నిర్మించి నెక్స్ట్ ఇతను కొన్ని రోజుల తర్వాత నేను తండ్రినే చంపినానని నెక్స్ట్ ఎక్కడికి పోతాడంటే ఎక్కడికి పోతాడు, బౌద్ధమతం దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. బౌద్ధ మతంలో ఎవరుంటాడు, మన గౌతమ బుద్ధుని దగ్గర వెళ్ళి నేను తండ్రినే చెప్పినాను, నన్ను నేను ఏం చేయాలనే ఉద్దేశంతో అక్కడ బౌద్ధమతంలో చేరి మంచివాడిగా మారి నెక్స్ట్ మనకు ఫస్ట్ సంగీతి అంటే బౌద్ధమత సమావేశం అంటే ఫస్ట్ సంగీతి ఉంది కదా, ఒకటవ సంగీతికి రాజుగా మారినటువంటి వ్యక్తి ఎవరు, మనకు అజాతి శత్రువే కదా. మీకు చెప్పానా లేదా నాలుగు సంగీతంలో ఫస్ట్ సంగీతి ఎవరు మనకు అజాత శత్రువు. ఈ విధంగా మంచివాడైపోతాడు. ఇంకా ఇతను మన చూడండి శాంతి భద్రతలను కాపాడే వ్యక్తిగా అంటే అంత మంచివాడుగా, ఎంతో మంచివాడుగా తయారవుతాడు కాబట్టి ఇతను గొప్పవాడుగా మనం చెప్తున్నాం. ఓకేనండి. నెక్స్ట్ ఇతని తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరు మనకు, మూడవ వ్యక్తి ఎవరంటే ఉదయనుడు. ఓకేనండి. ఈ ఉదయనుడు తెలుసా అండి, ఈయన రాజగృహం వరకు ఈయన పెట్టినాడు కదా, రాజగృహం నుండి మనకు రాజధానిని మార్చినటువంటి ఎక్కడికి, పాటలిపుత్రానికి మార్చాడనమాట. పాటలిపుత్ర నగరాన్ని నిర్మించింది ఎవరు, అజాత శత్రువు. ఆ పాటలిపుత్రానికి రాజధానిగా చేసుకొని ఇతను పాలిస్తాడనమాట, పరిపాలన అయితే చేస్తాడు ఎవరు, ఉదయనుడు. ఈ ఉదయనుడు తెలిసే ఇతని గురించి ఏం పెద్దగా చెప్పుకోని అవసరం లేదు. ఇతడు కూడా ఏం చేస్తాడంటే బౌద్ధ మతాన్ని అవలంబిస్తాడు. ఓకేనండి. ఇతని గురించి పెద్దగా ఏం అవసరం లేదు. నెక్స్ట్ నాలుగో అతనే నాగదశకుడు. ఓకేనండి. ఈ నాగదశకుడు తెలుసా, అజాత శత్రువుకి ఎవరు, కుమారుడు, చివరి కుమారుడు నాగదశకుడు. ఇతను ఇంకేం చేస్తామండి, ఇంతమంది పరిపాలన చేసిన తర్వాత చివరి వాడు చాలా బొద్దుగా పెంచుకుంటారు కదా చివరి అతన్ని, కాబట్టి ఇతని చివరి వాడు అంటే గుర్తుపెట్టుకోండి చెప్తాను నేను, ఇతను చివరి వాడు అయినప్పటికీ మంచివాడా అంటే మంచివాడో చెడ్డవాడో పక్కన పెడితే, బట్ ఇతను అసమర్థుడు అనమాట. బలహీనుడు కావడం వల్ల ఇతని పరిపాలన అనేది క్షీణించిపోయి ప్రజల్లో ఏమైందంటే విసుగు కలిగిందనమాట. అంటే ఇతని పరిపాలన ప్రజలకు నచ్చలేదనమాట. అంటే ఇతనికి తెలియదు అనమాట ఎలా పరిపాలన చేయాలనే విషయం తెలియక
ఆ మగధ అనేది మగధ సామ్రాజ్యంలో హర్యాంక వంశం అనేది క్షీణించిపోవడం వల్ల, అంటే క్షీణించిపోతే ఇంకా ఎవరో చూసుకుంటారు నెక్స్ట్ వంశము, అంటే ఓ ఇతను ఎప్పుడు క్షీణిస్తాడా నెక్స్ట్ మనం రావాలని వేరే రాజ్యాలు అయితే చూస్తుంటారు కదండి వేరే వంశం. అలా చూసినటువంటి వంశమే ఈ నాగదశకుణ్ణి ఓడించి తొలగించి శిశునాగ వంశము అనేది వస్తుందన్నమాట. ఈ శిశునాగ వంశాన్ని పాలించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు, తర్వాత ఎవరు వస్తారు, ఈ శిశునాగ వంశం తర్వాత నందవంశం వస్తుంది, ఆ తర్వాత ఏంటి ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకోవాలంటే నెక్స్ట్ క్లాస్ వరకు వెయిట్ చేయాలి. మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఏంటంటే అజాత శత్రువుకి, అంటే ఇతని కాలంలో ప్రధాని ఉండేవాడండి ఎవరంటే, ఇతని చూసుకోవాలంటే ఒక వ్యక్తి ఉండాలి కదా, అతని పేరే వసీకర. అంటే మీకు ఈ విషయం చెప్పలేదని మళ్ళీ ఇక్కడికి వచ్చిన అజాత శత్రువు గురించి బాగా గుర్తుపెట్టుకోండి. తండ్రిని చంపినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు, అజాత శత్రువు. బింబిసారుడు ఎన్ని చారిత్రకమైనటువంటి గొప్ప రాజు, ఇతనికి హర్యాంక వంశంలో గొప్పవాడు, చివరివాడెవడు నాగ దశకుడు. ఇతని ఓడించి ఏ వంశం వస్తుంది, శిశునాగ వంశం వస్తుంది. నెక్స్ట్ క్లాస్లో శిశునాగ వంశం అండ్ దెన్ నెక్స్ట్ నందవంశం అయిపోతే మనకు మౌర్య సామ్రాజ్యం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనండి, ఇది మీకున్నటువంటి క్లాస్, నెక్స్ట్ క్లాస్లో కలుస్తాం. ఓకేనండి, థ్యాంక్ యూ.